ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య అశ్విన్ విరాక్ లీడ్ రోల్లో దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించిన బేబీ మూవీ ఎలా ఉందో ఇప్పుడు మన రివ్యూలో చూద్దాం మొదటి ప్రేమకి మరణం లేదు మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది అనే కాన్సెప్ట్ మీద ఈ మూవీని అద్భుతంగా తీశారు ఒక నిజమైన ప్రేమని అందంగా చూపించారు ఒక అమ్మాయి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎలా మార్పు చెందుతుంది ఇలాంటి విషయాలు బేబీ పాత్రలో చూపించారు చాలా మంది స్కూల్ ఏజ్ లో లవ్ లో పడుతూ ఉంటారు వాటిని కొంతమంది కంటిన్యూ చేస్తారు మరికొంతమంది కాలానుగుణంగా మారిపోతూ ఉంటారు మరి ఈ బేబీ కథలో మొదలైన మొదటి ప్రేమ కథ చివరికి ఏమైంది అనేది అసలు స్టోరీ ఇక బేబీ మూవీ స్టోరీ నారియేషన్ విషయానికి వస్తే సినిమాని ఒక ఫీల్ గుడ్ మూవీగా తీశారు డైరెక్టర్ సాయి రాజేష్ స్టార్టింగ్ స్టార్టింగ్ సినిమా ఓ పల్లెటూరులో మొదలవుతుంది చాలా కూల్గా సాగిపోతూ ఉంటుంది ఒక అందమైన ప్రేమ కథ చూడబోతున్నాం అనే మనకి ముందుగానే అర్థమైపోతుంది కొట్టకుండా సీన్స్ అన్ని చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోతాయి ఈ సీన్స్ చేసేటప్పుడు ప్రతి వ్యక్తి తమ చైల్డ్హుడ్ మెమొరీలోకి వెళ్ళిపోతారు ప్రతి ఫ్రేమ్ని చాలా బ్యూటిఫుల్ గా ఒక మంచి సోల్ ఉండేలాగా తెరకెక్కించారు కాబట్టి అవి అన్ని మన హృదయానికి హత్తుకునేలా ఉంటాయి ఇక సినిమా స్లోగా సాగిపోతూ ఉంటుంది ఫ్రీ క్లైమాక్స్ వచ్చేసరికి చాలా భారమైన సన్నివేశాలు వస్తాయి క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశం మనసుకి హత్తుకుపోతుంది సినిమా చూసి బయటకు వచ్చి ప్రేక్షకులు ఒక మంచి ఫీల్ బయటకొస్తారు ఇక నటీ నటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఆనంద్ ఎవరకుండా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కొన్ని సన్నివేశాల్లో ఇంకా బాగా నటించొచ్చు కదా అని అనిపించినా సరే ఈ ఇన్నోసెంట్ పాత్రకి అతను సెట్ అయిపోతాడు ఇక రెండు వేరియేషన్స్ ఉన్న వైష్ణవి చైతన్య చేసిన పాత్ర సినిమాకి ఆయు పట్టుగా నిలిచింది ఆమె చూపిన వేరియేషన్ సూపర్ ఆమెలో ఉన్న నటన ప్రతిభను దర్శకుడు బాగానే వాడుకున్నాడు అలాగే మరొక హీరోగా నటించిన విరాజ్ అశ్విన్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఇక అలాగే అందులో నాగబాబు లిరీషా కుస్మా సాత్వికానంద్ బు ఇలా చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళ పరిధి మీదకి బాగానే నటించారు ఇక రైటర్ అండ్ డైరెక్టర్ సాయి రాజేష్ గురించి కాస్త ఎక్కువగానే చెప్పుకోవాలి ఒక మంచి ప్రేమ కథ తీసి మన హృదయాన్ని మెలిపెట్టాడు తనకి స్క్రిప్ట్ మీద సినిమా మీద ఎంత కమాండింగ్ ఉంటుందో ప్రతి సన్నివేశాలని చూపించాడు అలాగే ప్రొడ్యూసర్ ఎస్ ఎక్కడా తగ్గలేదు మంచి ప్రొడక్షన్ ని అందించారు ఖచ్చితంగా సినిమా హిట్ అన్న కాన్ఫిడెన్స్ ముందే తెలుసు అందుకే ఖర్చుకి ఎక్కడా వెనకాడలేదు కూడా ఇక ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన విజయ్ బల్గునాని అతను కూడా మంచి మ్యూజిక్ అందించాడు ఫీల్ గుడ్ తో సినిమాను ముందుకు తీసుకెళ్లాడు ఇక కెమెరా వర్క్ కూడా చాలా బాగుంటుంది కెమెరా మ్యాన్ బల్ రెడ్డి అందించిన విజువల్స్ చాలా బాగున్నాయి విప్లవ్ అందించిన ఎడిటింగ్ కూడా బాగుంటుంది లవ్ ఫీల్ బాగా క్యారీ అయ్యింది ఫైనల్గా బేబీ మూవీ ఒక మంచి ఫీల్ మూవీ అని చెప్పుకోవచ్చు ఈ జనరేషన్కి బాగా నచ్చే మూవీ అని కూడా చెప్పుకోవాలి ఇక ఒక్క ముక్కలో ఈ సినిమా గురించి చెప్పాలి అంటే మొదటి ప్రేమకి మరణం లేదు మంచి సినిమాకి తిరుగులేదు మరి మీరు కూడా బేబీ మూవీ చూసారా చూస్తే మీకేమనిపించింది అనేది కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి